మొత్తం ఈ బోగన్ విల్లా మాత్రం మంచి విపరీతమైన పూరైతే పూసేది, మొత్తం ఎండిపోయే స్థాయికి వచ్చింది చూడండి. నేను సాధారణంగా నేను ఒక మగ్గుతో నీళ్ళు పోస్తూ ఉంటా, అయినా కానీ ఎండకు అసలు అంత రాదు కాబట్టి తరలేకపోయి మొత్తం చనిపోయే స్థితికి వచ్చింది. మొత్తం ఎండిపోయినట్టు అయినాయి చూడండి, మొక్కలు మాత్రం మంచిగా కడిగినట్టు అవుతున్నాయి పైన ఆకుల పైన మాత్రము. హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం వర్షం కోసం చూసినాం కదా, వర్షం అయితే పడ్డది. కాకపోతే ఒకటే వర్షానికి మనం మాత్రం మొక్కలు పెట్టుకుంటే, ఇది మే చివరి వారం కాబట్టి అయినా జూన్ వరకు కూడా మనకు ఎండలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఎండల తాపానికి ఏమవుతుందంటే ఈ వేడికి మనకు ఆ మొక్కలు అనేది మనకు ఎక్కువ విత్తనాలు మొలకెత్తే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి మనకు ఈ పెరటి తోట మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఒక రెండు మూడు వర్షాలు అయితే పడ్డాయి, అంటే ఆల్మోస్ట్ భూమి కూడా మనకు కొంతవరకు అంతా పోతమట్టి కాబట్టి కొంతవరకు ఆ వేడి అనేది తగ్గిందని అనుకుంటున్నాను నేను. ఈ ప్రస్తుతానికి ఈ టైంలో మనం విత్తనాలు పెట్టుకుంటేనే మనకు వర్షాలు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. మనకు కొంతవరకు డ్రిప్పర్తోనే నేను కొంత నీళ్ళు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈగ అదేవిధంగా కొన్ని మామూలు బెండజాతి కూడా కొన్ని కూరగాయ మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తా విత్తనాలు. అందులో భాగంగా నేను అన్ని కొన్ని కొన్ని పెట్టే ప్రయత్నం చేస్తా. తర్వాత కూడా కొన్ని కంది గింజలు ఉన్నాయి, నేను మీరు గమనించినట్టయితే చుట్టూ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్కి నేను మనకు ఆ కంది గింజలు వేసే ప్రయత్నం చేస్తా. ఆ డౌన్ ఉన్నది కదా, ఆ డౌన్ మొక్కన నేను కొంచెం అది అవి వేస్తే కొంచెం ఫెన్సింగ్ లాగా ఉంటుంది. అదేవిధంగా మనకు కంది కొంచెం ఏపుగా పెరిగే మొక్క కాబట్టి అది చుట్టూ ఎడ్జ్కి వేసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మధ్యలో మాత్రం మనం డ్రిప్ పైపులు పెట్టినాం కదా, ఇప్పుడు చూసినట్టయితే మీరు గమనించచ్చు ఆ డ్రిప్ పైపులకు మాత్రం నేను వేరే వేరే గింజలు పెట్టే ప్రయత్నం చేస్తా. అంటే మనకు చింత కట్టే అంటారు కదా, చింత పొరక వేసిన వీటికి మాత్రం మనం తీగ కూరగాయలు పారించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందులో భాగంగా నేను ఇలా పెడదామని చూస్తున్నా. అవి చాలా ఎక్కువ మొత్తంలో కాకుండా ఏవి కొన్ని కొన్ని గింజలైనా కానీ చూడండి ఇప్పుడు అవి ఏమేమి పెడుతున్నాను అనేది మీకు చూపిస్తా. ఇది మునగ అండి, నా దగ్గర ఆల్రెడీ మునగ మొక్కలు నేను ఒక 6 మొక్కలు అయితే పెట్టి ఉన్నా, అవి కాయలు కూడా కాస్తుంది. ఇవి హైబ్రిడ్ మునగ గింజలు, ఇవి మనకి ఇవి నేను 6 గింజలు నేను సేకరించుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు ఇవి చూసినట్టయితే ఇవి బీన్స్, ఈ బీన్స్ కూడా మనకు సాధారణంగా ఇవి తీగ వస్తుంది కదా, తీగ బీన్స్ ఇవి. దాంతోపాటు చూసుకున్నట్టయితే మీకు ఇవి ఉన్నాయి కదండి, ఇది బెండ. ఈ బెండల్నే నా దగ్గర 3 రకాల కాయలకు వెరైటీలకు సంబంధించిన బెండ గింజలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవి మామూలు నాటు బెండ అంటారు కదా, అవి ఇవి హైబ్రిడ్ బెండ. ఇవి కూడా మనకు చిన్నగానే చెట్టు ఉంటుంది కానీ మంచి క్రాప్ అనేది వస్తుంది. దాంతోపాటుగా ఇది ఒక రకమైన బెండ, ఇది కూడా మనకు లావ్ సైజు ఉన్నాయి బెండ. ఇవి నాకు 3 రకాల బెండ గింజలు నాకు దొరికినాయి. దాంతోపాటుగా మనకు మీరు గమనించచ్చు ఇవి చిక్కుడు అండి, ఇవి చిక్కుడులో ఇవి ఘన చిక్కుడు అంటారు కదా, మనకు చిన్న సైజే ఉంటుంది కానీ గింజలు గట్టిగా ఉంటాయి కదా, ఇవి మన క్రీపరే, మనకు తీగ చిక్కుడు ఇది. తర్వాత దీన్ని చూసుకున్నట్టయితే మనకు ఇది కాకర, ఈ కాకర కూడా మనకు ఇది వైట్ కాకుండా గ్రీన్ కాకర, ఇది ఒకటి ఒక 4 గింజలు అయితే మన దగ్గర ఉన్నాయి. తర్వాత ఇది చూసుకున్నట్టయితే ఈ దోస గింజలు, ఇవి మన రౌండ్ ఉంటుంది కదా, కీరా దోస కాదండి, రౌండ్గా ఉండేది మనకు కూరలకు వాడుకునే దోస ఇది. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఇవి బీరా, ఈ బీరా హైబ్రిడ్ బీరా, ఇవి మనకు కనీసము 1.5 ఫీట్ ఒక్కొక్క కాయ 2 ఫీట్ల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇవి మా రిలేటివ్ మా బావమరిదే అక్కడ తోట ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి గింజలు ఇవి సేకరించుకున్నా. ఇవి ఇందులో మీరు చూసినట్టయితే ఇవి బీరా, ఇవేమో కొంచెం సాధారణ సైజ్ వస్తాయి, ఇవి మనం మామూలుగా దేశవాళీ బీరలాగా ఉంటుంది. సో ఇవి దేశవాళీ బీరనే, ఇవి 2 అవే, కాకపోతే ఇవి కొంచెం హైబ్రిడ్ లాగా ఉంటాయని అన్నారు. కాకపోతే ఇవి ప్యూర్ దేశవాళీ బీరా, ఇది ఇదేమో హైబ్రిడ్ బీరా. బీరలో కూడా మనం 3 రకాల విత్తనాలు సేకరించడం జరిగింది. తీగ కాకుండా మనకు కాయలు అనేది వస్తుంది, ఇది న్యాచురల్గా ఇది యాసింగ్ అంటారు కదా, వర్షాకాలం కాకుండా యాసింగ్ పంట అంటారు కదా, ఆ పంట వేసుకునే బాపతి చిక్కుడు. ఇవి కూడా ఒక వరుస వేసుకుందామని చూస్తున్నా. దాంతోపాటుగా మీరు చూసినట్టయితే మనకు ఇవి సొరలో ఇవి వైట్, ఇవి వైట్ ఇవి హైబ్రిడ్ సొర,
ఇది కూడా నేను మా వాళ్ళు తోట పెట్టిన కాంచెల్ అక్కంచెల గింజలు తీసుకొచ్చిన, ఇవి మంచి క్రాప్ వస్తుంది. ఇంతకుముందు కూడా నేను పెట్టి ఉన్నా. ఇవి మాత్రం మనకు గ్రీన్ కలర్లు ఉంటాయి చూసినా, దేశవాళీ సొర. ఇవి ఒక 6 మొక్కలు అంటే ఒక పాదు ఇస్తా, ఇవి 2 పాదాలు అవుతాయి మనకు. గోజికుడు అండి, గోజికుడులో నేను యాక్చువల్లీ నేను మొదటగా వేసిన గోజికుడు గింజలు ఇవి. ఈ మొదటగా వేసిన గోజికుడు గింజలల్లా మిగిలిన ఇవి. ఆ కాయలు కాసిన తర్వాత వాటి విత్తనాలు తీసుకుంటే ఇవి ఈ కలర్ ఉన్నాయి. ఇవేమో కొంచెం ఏం పురుగు రాకుండా కొంచెం కెమికల్ వాళ్ళు చేస్తారు కదా, ఇది ఈ విధంగా ఉన్నది. వీటి నుండి వచ్చిన గింజలే ఇవి. దోసకాయలే, దోస మీద రౌండ్గానే ఉంటాయి కానీ దీనిపైన ఒక చారలాగా వస్తుంది కదా, అవి దోస. దోసకాయలు అంత సైజ్ అవుతాయి కదా, ఇవి ఆబ్బుడమా సోంపు గింజలు. ఇవి కూడా నేను సేకరించి వేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఇప్పుడు 9 రకాల కూరగాయ మొక్క గింజలు మనం వేస్తున్నాం. ఒకవేళ వర్కౌట్ అయితే మనకు డ్రిప్ అయిపోతుంది, కొంచెం కొంచెం వాటర్ ఇస్తాం కాబట్టి కొంచెం ములకచ్చిందంటే పికప్ అయితే. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. ఎన్ని వచ్చినా నో ప్రాబ్లం, మనకు పెరటి తోట కాన్సెప్ట్ కాబట్టి ఎన్ని వచ్చినా నో ప్రాబ్లం. ఎందుకంటే మనం పోయిన సంవత్సరమే కొంచెం నిర్లక్ష్యం చేసి లేట్గా నేను జూలై ఆగస్టులో పెట్టే ప్రయత్నం చేసిన, అప్పటి వరకు కొంచెం కాలయాపన అయ్యేసరికి మనకు మంచి వర్షాలే పోయినాయి. ఆ మూమెంట్లో మనకు కొంతవరకు తీసుకోలేదు, అందుకోసమే కొంచెం ముందుగా నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మిస్ అయినాయి అనుకో, ఒకవేళ వాటి మొలకలు అనేది శాతం తక్కువ ఉన్నా కూడా, పోతే మళ్ళీ మనం గింజలు తీసుకొచ్చి పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. దేశవాళీ సొర గింజలు ఓకే అండి. ఇది మనం పెట్టిన తర్వాత ఈ డ్రిప్పర్ ఉంది కదా, దీనికి ఒక హోల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వాటర్ పడేది, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గింజలు పెట్టినాం కాబట్టి కొంచెం సపరేట్గా మనం తోలేయాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఇవి హైబ్రిడ్ వైట్ సోర. గిరప్ప తెద్దాం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు మనకు అందులో భాగంగా ఒక కాడ వేసిందంటే మనకి ఎందుకంటే డ్రిప్పర్ ఎక్కడ పడితే అక్కడనే పడుతుంది కాబట్టి నో ప్రాబ్లం. కాకర అండి, కాకర మాత్రం నా దగ్గర 4 గింజలే ఉన్నాయి. ఇది గనచిక్కుడు అంటారు కదా, ఒకటే పాదేస్తున్నా. ఇక బీన్స్ ఇవి, దోస గింజలు ఇవి. ఈ దోస గింజల్లో ఇవి కొంచెం పెద్ద సైజ్ అవుతాయి కదా, వాటికి సంబంధించింది. ఇది కింద భూమి నేల మీద పారేది కాబట్టి ఇవి ఇంకొక పాదు ఇద్దాం. ఇక్కడ 2 పాదు కూడా కొన్ని దోస గింజలు చల్లుతున్నా. ఇవి బుడమ గింజలు. మనకి ఏంటంటే ఎక్కువ తక్కువ ఎందుకు పోస్తున్నానంటే, నేను ఒకవేళ వాటి మొలక శాతం ఉంటుందా లేదా తెలియదు, అందుకోసం పోస్తున్నా. ఇవి దోస గింజలే, తీగజాతి కూరగాయ గింజలు. అదేవిధంగా కింద భూమిపైన వారే దోస గింజలు కానీ బుడమ గింజలు కానీ పెట్టడం జరిగింది. యాసింగ్ చిక్కుడు అంటారు కదా, భూమిపైన మామూలుగా ఒక 2 ఫీట్లు పెరుగుతుంది కదా, ఆ చిక్కుడు ఉన్నది. దాంతో పాటుగా గోజిక్కుడు ఉన్నది, బెండ ఉన్నది. 3 కూరగాయ గింజలు అవుతున్నాయి. బెండ 3 రకాలకు సంబంధించిన గింజలు ఇవి ఉన్నాయి కదా. ఇవి ఇంతకుముందు కూడా నేను పోయినసారి దీంట్లో బెండ గింజలు వేసిన, ఇప్పుడు వాటర్ ప్లేస్లో వేస్తున్నా. కాకపోతే పోయినసారి ఏంటంటే వర్షాకాలం కాదు, నేను వేసింది యాసింగ్లు వేసిన. అంటే అప్పుడు కొంచెం ఇంత భూమి అంతా గట్టిగా ఉండే, దానివల్ల కొంచెం ఎక్కువ గ్రోత్ లేవు. నేను ఇప్పుడు దీన్ని మనకు చిక్కగా పడితే గింజలు రావు కాబట్టి నేను ఒకటే ప్లేస్లో, అంటే దీనికి హోల్ ఉంటుంది కదా ఇక్కడ మనకు డ్రిప్ పైప్కు, ఆ హోల్ ఉన్న ప్లేస్లనే ఎక్కడ తవ్వినా అక్కడ 4 గింజలు మాత్రం నేను వేస్తున్నా. ఇది పూర్తిగా కెల్లగిస్తే ఏంటంటే మళ్ళీ కోలు తవ్వుతాయనే ఉద్దేశంతో కొంచెం అట్లా లూజ్గా గింజ పోవడానికి మాత్రం నేను అనువుగా కొంచెం ఇట్లా పెళ్ళలు లేపిన. చూడండి, ఇదంతా పోతమట్టి కాబట్టి ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే ఇక్కడ కొంచెం మెత్తగా ఉన్నది కానీ అటు
విత్తనం వేసినట్టే వేస్తున్నా. ఒకవేళ చిక్కగా మొలిస్తే మాత్రం మనం మధ్యలో తీసేయచ్చు. బెండ మాత్రం ఒక సాలు వేయడం జరిగింది. గోజికుడు వేస్తున్నా. గోజికుడు అయితే గింజలు మనం పెట్టడం జరిగింది. మామూలు చిక్కుడు అని చెప్పినాం కదా, ఇవి మనం ఈ వరుసకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి సోంపు గింజలు అండి. ఇవి చిక్కుడు గింజలు ఇక్కడ వరకే అయిపోయినాయి. మీరు చూసినట్టయితే ఇంకొక 4 పాదులు మనకు ఉన్నది కాబట్టి స్థలము వేసే ప్రయత్నం చేస్తున్నాయి. వీటిని ప్రస్తుతానికి మనం తీసుకొచ్చిన గింజలు మొత్తం కంప్లీట్గా పెట్టడం జరిగింది. కాకపోతే మనకు ఈ మునగ గింజలు మాత్రం ఉన్నాయి. ఈ మునగ గింజలు ఏంటంటే నాటినా కానీ ఒకవేళ ఎండలు కొట్టిందంటే మనకు ఇవి మొలకెత్తే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని మామూలుగా కొట్టేయమన్నా టబ్బులు ఎత్తి అది మొలకొస్తా లేదా చూసే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు నేను గతంలో ఒకసారి కూడా ఇట్లాంటి గింజలు పెట్టినా కానీ అది ఎందుకో అది జర్మినేషన్ కాలేదు. మనం తీగ కూరగాయల మొక్కలకు ఇట్లా మనం పువ్వు చేసుకుంటే మనకు రాదు. ఈ వరుస మొత్తము మనం అవే పెట్టాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టట్టు వేసుకుంటే ప్రస్తుతానికి అయితే మనం అనుకున్నట్టుగా మనం అయితే గింజలు అయితే పెట్టుకున్నాం. వాటికి అనుకూలంగా మనం వాటర్ కూడా డ్రిప్ పైప్లతోనే మనం హోల్స్ కూడా పెట్టుకుని మనం వాటర్ పడే ప్రయత్నం చేసినాం కాబట్టి సక్సెస్ అయితే అని చూస్తున్నాం. చూద్దాం ఒకవేళ ఏదైనా మనకు ఒకటి అర మనకు పోయినా కానీ మనం తర్వాత మిగతా మనం కొన్ని గింజలు తీసుకొచ్చి వేసుకోవచ్చు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా నేను మనకు పెరటి తోటను నేను డెవలప్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.